Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ముప్పై ఏళ్లకు లెక్క సెట్ చేసిన జగన్. చదువుల బళ్ళలో లెక్కలకు ఒక లెక్క ఉంది, రాజకీయ బళ్ళలో కూడా ఆ లెక్కలదే పై చేయి. అన్ని లెక్కలు పక్కాగా సరిపోతేనే అందలాలు దక్కేది, ఆనందాలు చిక్కేది. ఇక రాజకీయ దురంధరులు అని పేరు పొందిన వారు సైతం ఇలా లెక్కల్లో ఫెయిల్ కావడం వల్లనే పీఠాలకు దూరం కావాల్సి వస్తోంది. యువనేతగా ఉన్న జగన్ మాత్రం పొలిటికల్ లెక్కల్లో బాగానే ఆరి తీరిపోయారు అనే చెప్పాలి. ఆయన ఏపీ మొత్తం పాదయాత్రతో చుట్టేశారు, సోషల్ ఇంజనీరింగ్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు. అటువంటి జగన్కి పొలిటికల్ మ్యాథమెటిక్స్ తెలియదు అంటే నమ్మే అమాయకులు ఉంటారా? జగన్ ఇప్పటిదాకా నగదు బదిలీ పథకాలనే పెద్ద ఎత్తున ఏపీలో అమలు చేశారు. వాటి వల్ల ఓట్లు రాలవా అంటే పడతాయి, కానీ పక్కా అని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే ఖర్చు చేస్తే కరిగిపోయేది కరెన్సీ. అందుకే ఇప్పుడు శాశ్వతంగా జనం గుండెల్లో నిలిచిపోయే స్కీమ్కే జగన్ తెరతీశారు. అదే పక్కా ఇళ్ల స్కీమ్. దీనివల్ల జగన్ సాధిస్తే పొలిటికల్ మైలేజీ ఊహకు అందనంత ఎక్కువగా దక్కుతుంది అంటున్నారు. ఒక విధంగా జగన్ చేతిలో ఎప్పటికీ పదిలంగా ఉండే పొలిటికల్ ట్రంప్ కార్డు కూడా అదే అవుతుంది అంటున్నారు. ఏపీలో 30 లక్షల ఇళ్ల పట్టాలను జగన్ పెద్ద ఎత్తున పంపిణీ చేస్తున్నారు. దశల వారీగా వాటిని నిర్మాణం కూడా చేపడుతున్నారు. మొత్తం ఈ తతంగం పూర్తి కావాలి అంటే 100 కోట్ల నిధులు అవసరం. సరే, దాని సంగతి పక్కన పెడితే జగన్ ఇళ్ళిస్తున్నారు అన్నదే ఇక్కడ ముఖ్యమైన పాయింట్. ఇక 30 లక్షల ఇళ్లనే బేరేజ్ వేస్తే ఒక్కో ఇంటిలో 4 సభ్యులను వేసుకున్నా కూడా ఖచ్చితంగా 20 లక్షల మంది జనాభా ఉంటారు. అంటే అతి పెద్ద ఓటు బ్యాంక్ ఈ విధంగా జగన్ పరం కాబోతోంది. వీటిని దశల వారీగా పూర్తి చేసేటప్పటికీ 2024 అసెంబ్లీ ఎన్నికలు కూడా పూర్తవుతాయి. ఆ విధంగా జగన్ రెండవసారి సీఎం అయ్యేందుకు ఈ పక్క ఇళ్ల పథకం పక్కాగా ఆదుకుంటుంది అని చెప్పాల్సిందే. ఇక ఈ పక్క ఇళ్ల జీవితకాలం గరిష్టంగా 30 ఏళ్ళు అని అంచనా వేసుకున్నా, అప్పటిదాకా జగన్ పేరు చెప్పుకుని ఆ గూటలో ఉండేవారంతా వైసీపీనే నమ్ముకుంటారు. జగన్ కూడా వారి మద్దతుతో హ్యాపీగా రాజకీయ జీవితాన్ని అలా 3 దశాబ్దాలు కొనసాగించవచ్చు. ఎన్టీఆర్ ఇప్పటికీ జనం గుండెల్లో దేవుడిగా నిలిచిపోయారు అంటే దానికి కారణం పక్క ఇళ్ల నిర్మాణమే. అటువంటి కార్యక్రమాన్ని భారీ ఎత్తున చేపడుతున్న యువ ముఖ్యమంత్రి జగన్ 30 ఏళ్ళు నేనే సీఎం అన్న మాటను నిజం చేసేలాగా ఈ స్కీమ్ ఉందని అంటున్నారు. మొత్తానికి అన్ని లెక్కలో కుదిరితే గనుక జగన్కి 30 ఏళ్ళు ఎదురులేని రాజకీయమే చేస్తారన్న విశ్లేషణలు అయితే ఉన్నాయి.